హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లైన్ టీవీ తెలుగు భరత్ అనే నేను సినిమా మనం అందరం చూసే ఉంటాం అందులో ఉన్నతమైన అధికారంలో ఉండి అధికారులు ఎలా ఉండాలో ఎంత బాధ్యతగా ఉండాలో చూపించారు మహేష్ బాబు గారు సీఎం పోస్ట్లో ఉన్నా సరే ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నా సరే ఎంపీ పోస్ట్లో ఉన్నా సరే అధికారి ఎలా బాధ్యతగా ఎంత బాధ్యతగా ఉండాలో స్పష్టంగా తెలియజేశారు మన దర్శకులు కొరటాల శివ అలాగే మన మహేష్ బాబు గారు ఆ సినిమాలో చేసే పనులు అలాంటి సంఘటనలు మనము రియల్ లైఫ్లో చూడగలమా అసలు అధికారులు మనల్ని పట్టించుకుంటారా ఎస్ పట్టించుకుంటారు కేరళ ఎమ్మెల్యే చేసిన పని చూస్తే మీరు సలాం కొట్టకుండా ఉండలేరు వరదలు ప్రతి రాష్ట్రంలోనూ విజృంభించడం మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం అలాగే కేరళలో కూడా పరాకాండవ్ కురుమచ్చేరి ఆయురూర్ అనే ప్రాంతాలలో చాలా వరకు వరదలు ఉప్పొంగి ఎంతోమంది ఆహారం లేక సదుపాయాలు లేక చాలా కష్టాలు పడుతూ ఉంటారు అలాంటి టైంలో మన పేదవాళ్ళని మాత్రం అలాంటి సిచ్యువేషన్లో ఉండే వాళ్ళని మాత్రం ఎవ్వరూ ఏ ఎమ్మెల్యే ఎంపీ కానీ పట్టించుకోరు కానీ ఈ గ్రామాలకు చెందిన ఎమ్మెల్యే మాత్రం చేసిన పని చూస్తే వారెవ్వా అనాల్సిందే టిప్పర్ లారీ ఆహారం స్వచ్ఛమైన నీరు నిత్యవసరమైన వస్తువులు ఒకటా రెండా కట్టుకునే బట్ట నుంచి తినే ఫుడ్డు దాకా అన్ని పంపిణీ చేశాడు ఆ ఎమ్మెల్యే ఎలా పంపిణీ చేశాడు ఒకటా రెండా అన్ని ఊర్లకి ఎలా అతను సప్లై చేయగలడు కార్లు పోవు బైకులు పోవు అంత వరద వృద్ధిత ఉంది కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఏకంగా హెలికాప్టర్ని ని దించాడు ఆ వ్యక్తి ఆర్మీ సైనికుల సహాయంతో హెలికాప్టర్ నుంచి ఆహారాన్ని కావలసిన నిత్యవసరమైన వస్తువుల్ని పైనుంచి కిందకి వచ్చేలా చేశాడు ఆయన ఇందులో మన ఆర్మీ సోల్జర్స్ కూడా చాలానే కష్టపడ్డారు ఆ వస్తువులని తెచ్చి ఇక్కడికి పెట్టడానికి వాళ్ళు పడిన కష్టం అంతా ఇంత కాదు నిజంగా ఇలాంటి ఎమ్మెల్యేలు మనకి కావాల్సింది ఇలాంటి ఇలాంటి వాళ్ళు మనకు కావాల్సింది ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రతి ఊరికి ప్రతి గడపకి ఉండాలి అప్పుడే పేదవాళ్ళ బతుకులు కొంచమైనా బాగుపడతాయి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అండగా నిలబడతారు చూశారు కదండీ ఈ ఎమ్మెల్యే గారు మన ఆర్మీ సోల్జర్స్ చేసిన పని మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ రూమ్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరిన్ని వైరల్ వీడియోస్ కోసం బ్రేకింగ్ న్యూస్ కోసం మన లైన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి